అందరికీ నమస్కారం అండి బుధవారం రోజు శ్వేతార్క గణపతిని ఎలా పూజించాలి అన్న విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు చాలా విశిష్టమైంది ఈ జిల్లేడు చెట్టులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కకు దూరంగా ఉంటారు జిల్లేడు పాలు గనక కళ్ళలో పడితే చూపు పోతుందని కూడా భయపడుతూ ఉంటారు అయితే ఏంటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో అనేక ఔషధాలను తయారు చేస్తున్నారు జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి తెల్లపూల జిల్లేడు మరొకటి ఈ తెల్లపూల పూసే జిల్లేడునే హేరంబ గణపతికి ప్రతీక ఈ తెల్ల జిల్లేడు గనక దొరికించుకున్నట్లయితే మహాశివుడు విఘ్నాధిపతుల దయ మన మీద ప్రసరిస్తుంది తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడు ఈ తెల్ల జిల్లేడు వేళ్లు కొన్నిసార్లు ఆకృతిలో గణేష్ని పోలి ఉంటాయి అందుకే తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి చాలామంది తులసి మొక్కలా ఇంట్లో నాటుకుంటూ ఉంటారు ఈ తెల్ల జిల్లేడు మొక్క గనక ఇంట్లో ఉన్నట్లయితే ధనధాన్యాలు పుష్కలంగా ఉంటాయని భావిస్తారు మన ఆలోచనలో పరిపక్వత వస్తుందని ఎవరైనా మనకేదైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలు నశిస్తాయని అందువల్లనే తెల్ల జిల్లేడు మొక్కను చాలామంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు ఇళ్లలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అన్నది ఒక అపోహ మాత్రమే నిజానికి శ్వేతార్కమో లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి ఎలాంటి దారిద్రమో ఉండదట జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు చాలా బాగా పండుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు శ్రీ సంపదలకు చిహ్నము తెల్ల జిల్లేడు వేళ్ళు గనక గణపతి రూపాన్ని సంతరించుకుంటే అది స్వయంభూ శ్వేతార్క గణపతి అంటారు మరి ఈ శ్వేతార్క రూపాన్ని ఎలా పూజించాలి అనే సందేహం వస్తుంది కదా ఈ గణపతికి రంగు అంటే చాలా ఇష్టము ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి ఎర్ర వస్త్రాన్ని కప్పి పూజించాలి గణపతి స్తోత్రాన్ని లేదా అష్టోత్తర నామావళిని పఠించాలి పూజ చేసిన అనంతరము బెల్లంతో తయారు చేసిన పదార్థాలు ఏవైనా అంటే బెల్లం పాయసము లేదా కనీసము కొద్దిగా బెల్లాన్నైనా కూడా వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి పగడాలు లేదా ఎర్ర రుద్రాష్టాలతో ఈ శ్వేతార్క గణపతిని పూజించాలి మందార లాంటి ఎర్రటి పూలు ఎర్రచందనంతో పూజ చేయాలి శ్వేతార్క గణపతిని పూజించిన వారికి ఫలితము వెంటనే లభిస్తుంది ఇలా ఎంతోమంది శ్వేతార్క గణపతిని పూజించి వెంటనే ఫలితాలు పొందినవారు ఈ విషయాన్ని తెలియజేయటం జరిగింది అందువలన శ్వేతార్క గణపతిని పూజించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి